హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజీ. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, అసలు ఆ కంప్రెసర్ ఇన్నర్ పార్ట్స్ ఏముంటాయి, అసలు అది ఎలా ఆయిల్ పంప్ చేస్తుంది అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంప్రెసర్ని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఓపెన్ చేయాలంటే మనకి దీనికి ఎటువంటి స్క్రూస్ అవైలబుల్ ఉండవు. ఫ్రెండ్స్, దీన్ని మనం కట్ చేయడం ఒకటే మార్గం. మీరు చూడండి ఫ్రెండ్స్, మేము కట్ చేస్తున్నాం. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, కట్ చేయడం కొంచెం టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయి వచ్చింది. ఇంకా చిన్న పార్ట్ ఉంది ఫ్రెండ్స్, అంతే. మీరు చూడొచ్చు అది కొంచెం లైట్గా ఓపెన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఇది కొంచెం హాట్గా ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడే కదా కట్ చేస్తా. మీరు చూడొచ్చు దీంట్లో మనకి ఒక కాపర్ బైండింగ్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. అది కాకుండా మనకి ఒక పిస్టన్ లాంటిది కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. అది మనకి ఆయిల్ పంప్ చేయడానికి వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు మధ్యలో కండక్టర్ కూడా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది కొంచెం అటాచ్ టైప్ ఉంటుంది, దీన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అయితే మీకు ఒక కాయర్ కనబడుతుంది. అది కాకుండా మీకు దీంట్లో వచ్చేసి చూడండి, ఇక్కడ ఒక తిరుగుతుంది చూడండి కండక్టర్. కండక్టర్ తిరగడం వల్ల పిస్టన్లా వర్క్ చేస్తుంది. అంటే పిస్టన్ అంటే పిస్టన్ కదా ఫ్రెండ్స్. ఇది ఆయిల్ని పంప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పక్కన మనకి తీగ కనబడుతుంది కదా, దాంట్లోంచి మనకి పంపిస్తుంది ఫ్రెండ్స్. మీకు క్లారిటీగా చూపిస్తున్నానండి. అది మనకి ఫిల్టర్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు మీకు ఇక్కడ కాయిల్ కనబడుతుంది ఫ్రెండ్స్. అది కాకుండా మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను కింద కండక్టర్ని రొటేట్ చేస్తుంటే మీకు ఇక్కడ పిస్టన్ వైజ్ మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మా ఆయిల్ని పంప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.